Telangana Mukhyamantri KCR Chala Anubhavajnudu. Ayana Telangana Sadhinchina Netaga, Aa Taruvata Telanganaanu Yelutuna Adhinetaga, Peru Prakhyatulu Sadhincharu. Kani Ippudu Enduku Ayana Anavasaranga Vivadalu Srushtistunnaru. Tana Mantrulato Avasaram Leni Vishayalu Matladistunnaru. Krishna Nadipai Unna Projectulalo Nibandhanalaku Viruddhanga Vidyut Uppatti Cheyadam Dwara Yedelluga Leni Kotta Vivadam Srushtincharu. Tajaga Ayana Krishna Neeru AP Telangana Madhya 50-50 Undalani Demand Chesaru. Koddi Samvatsarala Kritam AP Ki 512 తెలంగాణకు 299 టిఎంసీల నీటి వాటాలకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఈ వివాదం తేవడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న వస్తుంది. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న కేసీఆర్ కేవలం తన రాజకీయ అవసరాలకు ఈ డిమాండ్ పెట్టారా లేక తెలంగాణ ప్రయోజనాల కోసం పెట్టారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయా విషయాలలో జనాభా ప్రాతిపదిక కేటాయింపులు జరిగాయి. ఏపీలో జనాభా ఎక్కువ, విస్తీర్ణం అధికం తదితర కారణాలు ఇందుకు దోహదపడ్డాయి. ఒక విద్యుత్ విషయంలో మాత్రం హైదరాబాద్ ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ కన్నా తెలంగాణకు ఎక్కువగా కేటాయించారు. నీటి ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తికి నిర్దిష్ట ప్రోటోకాల్స్ ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకోకుండా కృష్ణా యాజమాన్య బోర్డు వద్దన్నా వినకుండా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. కృష్ణా లేదా గోదావరి నదులకు వరదలు వస్తే వందలాది గ్రామాలు మునిగిపోయేది అత్యధిక శాతం ఏపీలో అన్న సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. దిగువ ప్రాంత ప్రజలకు లేదా రాష్ట్రాలకు ముందుగా నదీ జలాలను వాడుకునే హక్కు ఉంటుందన్న సంగతి కేసీఆర్ కు తెలియనిదనుకోలేం. అలాంటప్పుడు ఆయన 50% దీనికి ఎలా ముందుకు తీసుకొస్తారో తెలియదు. వరదలు వచ్చినప్పుడు ఎన్ని వాడుకున్నా అభ్యంతరం లేదు, కానీ వరదలు రానప్పుడే సమస్యలు వస్తాయి. ఈసారి వరద కాదు కదా, అసలు రిజర్వాయర్లు నిండడం కాదు కదా, శ్రీశైలంలో కనీసం మట్టం కూడా లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి వివాదం సృష్టించింది. గోదావరిపై భారీ ఎత్తున నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టుతో సహా పలు లిఫ్టులకు ఈ విద్యుత్ ను వాడుకోవాలని ఆయన నిర్దేశించారు. ఆలోచన మంచిదే కావచ్చు, కానీ కృష్ణాలో పూర్తి స్థాయిలో నీరు లేనప్పుడు ఇలా చేయడమే అభ్యంతరకరం. అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రాయలసీమలోని కోట్ల మంది ప్రజల దాహార్తిని పట్టించుకోకపోవడమే అనుకోవాలి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు ఉంటే దానిని చెప్పడం తప్పు కాదు. ఆ ప్రాజెక్టు ఇంకా ఒక రూపాయి రాకముందే ఆ ప్రాజెక్టు వంకతో తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు కడతామని, విద్యుత్ కోసం ఉన్న కాస్త నీటిని వాడేస్తామని తెలంగాణ చెప్పడం ఇరు రాష్ట్రాలకు మంచి పరిణామం కాదు. కేసీఆర్ తాత్కాలిక అవసరాల కోసం శాశ్వత ప్రయోజనాలను పణంగా పెడుతున్నారా అన్న సందేహం వస్తుంది. నిజానికి జగన్ కేసీఆర్ల మధ్య తగాదా రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇందులో ఒక వర్గం మీడియా సహజంగానే తన వంతు పాత్ర పోషిస్తుంది. ఆ దిశలో వారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అలాంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రిగా మరో ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర పదాలతో సంబోధించినట్లు లీక్ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అది నిజమే అన్నట్లుగా కొందరు తెలంగాణ మంత్రులు దూషణలకు దిగారు. ఇది సమస్య పరిష్కారానికి దారి చూపుతుంది. ఏపీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సంయమనం పాటిస్తున్నారు, అది మంచిదే. కానీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే, అటువైపు నుంచి మాటలు మీరితే అది రెండు రాష్ట్రాలకు ఏమాత్రం ప్రయోజనకారి కాదు. ఇప్పటికే జగన్ ప్రధానికి, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తే తెలంగాణ కూడా ఏపీ స్కీములపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకప్పుడు ఇద్దరం చర్చించుకుని చేద్దామని చెప్పిన కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీడీపీ మీడియా జగన్ కు వ్యతిరేకంగా తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలు చేయడంపై సంబరపడుతుండవచ్చు, కానీ దానికి తెలియ లేకుండానే ఏపీలో జగన్ కు వారు మేలు చేశారని భావించవచ్చు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజోలి బండ వద్ద కాల్వ త్రవ్వకంపై జగన్ ఎంత సీరియస్ గా ఉన్నారన్నది అర్థమవుతుంది. అది ఆయనకు పాజిటివ్ నే అవుతుంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడే వరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలు విధాలుగా ఎద్దేవా చేసేలా మాట్లాడారు. అది రెండు రాష్ట్రాల మధ్య తగవుగా మారుతుండేది. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు విజయవాడకు జారుకోవడంతో ఆ గొడవ తగ్గింది. ఆ తర్వాత 2018 తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల వరకు చంద్రబాబు నోరు విప్పి కేసీఆర్ ను ఒక్క మాట అనడానికి జంకేవారు. తెలంగాణలో వారి కూటమి ఓటమి చెందిన తరువాత మళ్లీ మౌనంలోకి వెళ్లిపోయారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా వరకు ఇరు రాష్ట్రాల సీఎంలు సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు, లేదా ఎవరి పని వారు కామ్ గా చేసుకుపోతున్నారు. నీటి పథకాలపై వివాదాలు వేరు, వ్యక్తిగతంగా గొడవలు వేరు. కేసీఆర్ జగన్లు ఆ స్థాయిలో వివాదాలు పడడం లేదు. ఇక జగన్ తన తండ్రి రాజశేఖర రెడ్డిని మించి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారన్నది కేసీఆర్ అన్నారట. అందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కేసులో 35,000 కోట్ల వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా పలు చోట్ల కాలువలు కూడా తవ్వించారు. అది తెలంగాణకు అన్యాయం చేసినట్లవుతుందా? నిజానికి ఇంత వ్యయంతో అంత భారీ ప్రాజెక్టు సాధ్యమేనా అన్న సందేహం కలిగేది. కానీ వైఎస్ ఒక మాట చెప్పేవారు, ఎవరో ఒకరు ప్రారంభిస్తే ఆయన టైంలో కాకపోయినా ఆ తర్వాత ఎవరో ఒకరు పూర్తి చేస్తారని అనేవారు.
Yellampalli, Kalvakutti Lift Irrigation, Koil Sagar, Bhima, Ila Palu Projectulanu Chepatina Ganatha Ainadi. Mari Indulo Rajasekhar Reddy Chesina Anyayam Emto Teliyadu. Pranahita Chevella Sadhyam Kademonanna Variki, Marinta Achara Parche Vidanga, Prastuta Mukhyamantri KCR Ekanga Laksha Kotla Vyayamto, Kaleshwaram Projectnu Chepatti, Dadapu Purti Chesaru. Dini Valla Yanta Niti Vinyogam Vachindi, Yanta Ayakattu Perigindi Anna Danipai, Rajakeeya Partilu Bhinnabhiprayalu Vyaktam Chesinappatiki, Telanganalo Niti Samasya Eppatiki Tireno Anukune Konni Prantalaku, KCR Sagunuru Icche Dashaku Tisukuvacharu. Medak Jilla Siddipeta Prantaniki, Godavari Nitini Tisukuravadam Dwara, KCR Aa Pranta Prajala Arthini Kontavaraku Teechina Mata Nijame. YS Team Lo Koda Aya Jillala Meduga, Godavari Nitini Rangareddy Varaku, Tevalani Sankalpinchina Mata Nijam Kada, Hyderabadku Yellampalli Nunchi, Godavari Nitini Tarlinchadamlo, YS Patra Leda. Aina, Ayanapai KCR Ilanti Vimarsalu Cheyadam, Sahetukumena, Mantrulu Doshanalaku Digadam, Paddathina Anna Charcha Vastundi. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ కరువు సీమకు నీటిని ఇచ్చేందుకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కెపాసిటీని 12,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచారు. దానిపై తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పారు. ఆ మాటకొస్తే ఆ రోజుల్లో టీడీపీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల నేతలు ప్రత్యేకించి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి వారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆ ప్రాజెక్టు వ్యతిరేకంగా నిరసన చేశారు. ఆ తర్వాత రోజుల్లో ఉమానే నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. ఆయన అప్పటి నుంచి ఎప్పుడూ ప్రాజెక్టును తప్పుపట్టలేదు. అలాగే ఒకప్పుడు ఎన్టీఆర్ ఆరంభించిన హాంద్రి నివ గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్తే. దీనిపై కూడా తెలంగాణ నేతలకు కొంత అభ్యంతరం ఉంది. అలాగే పులిచింతల ప్రాజెక్టును చేపట్టిన ఘనత కూడా వైఎస్తే. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు మూడింటిని ఈ విషయంలో సమానంగా చూశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన కుమారుడు తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం డ్యాం నుంచి వేగంగా తీసుకోవడానికి వీలుగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేపట్టారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి ఫిర్యాదు చేసుకున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ వివాదాలు ప్రస్తావనకు వచ్చాయి. రెండు రాష్ట్రాలు ఎవరి వాదనకు అవి కట్టుబడి ఉన్నాయి. అంతకుముందు కేసీఆర్ గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపే స్కీమ్ ను ప్రతిపాదించి ఏపీని కూడా అదుపులో భాగస్వామి కావాలని కోరారు. మొదట ఉత్సుకతతో చూపిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత అందులో ఉన్న ఇబ్బందులను గమనంలోకి తీసుకుని వెనక్కి తగ్గింది. బహుశా కేసీఆర్ కు అది అంత సంతృప్తి కలిగించి ఉండకపోవచ్చు. ఆయనకు తెలంగాణ ప్రయోజనాలతో పాటు తెలంగాణ రాజకీయం ఎంత ముఖ్యమో జగన్ కు ఏపీ ప్రయోజనాలతో పాటు ఏపీ రాజకీయం ముఖ్యమన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు వచ్చే 2.5 ఏళ్లలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కాంగ్రెస్ లను ఇరుకున పెట్టడానికి షర్మిల కొత్త పార్టీని పరిగణలోకి తీసుకుని కేసీఆర్ నీటి రాజకీయం ఆరంభించారని విశ్లేషణలు వచ్చాయి. ఇదే సమయంలో ఏపీపై కోపంతో కృష్ణానదిపై పలు ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు కేసీఆర్ ప్రకటించడం ఒకంత ఆశ్చర్యంగానే ఉంటుంది. అవసరమైన మేర ప్రాజెక్టులు చేపట్టడం తప్పు కాదు, కానీ అన్ని ప్రాజెక్టులు అవసరమా కాదా అన్నది ముందుగా ఆలోచించాలి. అలంపూర్ వద్ద జోగులాంబ బ్యారేజ్ పెట్టి లిఫ్ట్ ద్వారా 60-70 టీఎంసీల నీటిని తరలించామని ఒక స్కీము, పులిచింతల ప్రాజెక్టు కింద ఎడమ కాలువ తవ్వకాలని మరో స్కీము, సుంకేసుల వద్ద మరో ఎత్తిపోతల పథకం, ఇలా వివిధ స్కీములను చేపడతామని మంత్రివర్గం ప్రకటించింది. నిజమే, నీరు అందుబాటులో ఉన్నంత వరకు స్కీములు చేపట్టవచ్చు. పైగా ఈ స్కీములు చేపట్టడానికి అవసరమయ్యే వ్యయం ఎంత? ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతాలకు మళ్లీ కొన్ని స్కీములు చేపట్టడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా హడావుడి ప్రాజెక్టులు చేపడితే తెలంగాణకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రజల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుని అలాగే తెలంగాణ వాటాను సద్వినియోగం చేసుకుంటే కేసీఆర్ ను ఎవరూ తప్పుపట్టరు. అలా కాకుండా కేవలం సెంటిమెంట్ కోసం ఆంధ్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటున్నారన్న భావన కలిగితే కేసీఆర్ కు అది లాభం చేయకపోవచ్చు.